బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, పెద్ద చదువులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరికులంలోకి భాగం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు మీ అందరి సమక్షంలో. మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. బాబు, ఈ బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్కరోజైనా కూడా అవ్వాతాతల కష్టాన్ని, అవ్వాతాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. పెన్షన్ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు తీరా తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడును తిట్టుకుండా తిడతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు 2 ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? ఎన్నికలకు 2 ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం 1,000. ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత? 3,000. మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆ అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు? అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా జగన్ అక్క చెల్లెమ్మను చూసుకున్నట్టు, జగన్ అక్క చెల్లెమ్మల మీద ధ్యాస పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో, 14 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ ఒక్కరోజైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వారి ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. బ్రాట్ టు యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.